గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో పోలీసులు దాడులు నిర్వహించి మల్లయ్య వీధిలో నిల్వ ఉంచిన 11 లక్షల విలువైన నిషేధిత గుట్కా నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ 6 లక్షల విలువైన గుట్కా 5 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకుని చికోటి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సిగరెట్లు విక్రయించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గుట్కా రేట్ జరగడం జరుగుతుంది. ఈ క్రమంలో మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు చిల్లూరుపేట టౌన్లో మధ్య మల్లయ్య వీధిలో గల చికోటి రాజు అనే ఇంట్లో అతని ఇంట్లో మాకు గుట్కాలు డూప్లికేట్ సిగరెట్స్ ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే మా సిఐ గారు మా ఎస్ఐ గారు మా సిబ్బంది మొత్తం వెంటనే చికోటి రాజు ఇల్లు రేడ్ చేయడం జరిగింది. ఇంటిలో దాదాపు 5 లక్షల విలువైన ఈ డూప్లికేట్ సిగరెట్స్, అదేవిధంగా 1.5 లక్షల విలువైన గుట్కాలు స్టాకు చెక్కడం జరిగింది. వీటి యొక్క ఈ యొక్క సోర్స్ ఆఫ్ ఈ గుట్కా సిగరెట్స్ ఎలా అనే విధంగా కూడా మేము విచారించి ముద్దాన్ని అదుపులోకి తీసుకొని ఈ సిగరెట్ సోర్స్ ఎలా వచ్చింది ఈ దగ్గరికి, అదేవిధంగా ఈ గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, అన్ని రకాలుగా అన్ని కోణాల్లో విచారించి మేము దర్యాప్తులు తగిన చర్యలు తీసుకుంటాం. సో రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా మీద రేడ్ జరుగుతున్నాయి. ఈ గుట్కా మీద ఎవరైనా సరే గుట్కాలు కానీ పాన్ పరాగు పాన్ మసాలా ఇటువంటివి ఇల్లీగల్ కంపెనీ మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయి, కఠినంగా శిక్షలు కూడా ఉంటాయి. దయచేసి